వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీకు యాజ్ని. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలోని వాణిశ్రీ వీధిలో ఉన్నాము. అయితే వాణిశ్రీ ఇల్లు కూడా ఇక్కడే, ఆమె చాలా కాలం వరకు ఈ ప్రాంతంలోనే ఉండి ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే చదువుకోవడం జరిగింది. అయితే వాణిశ్రీ ఎప్పుడు వచ్చారు, ఎలా ఏంటనేది తెలుసుకునేందుకు వాణిశ్రీ ఇంటి పక్కనే శ్రీనివాస్ గారు అని ఉన్నారు, ఆయనతో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉండేది వాణిశ్రీ గారి వాణిశ్రీ గారి ఇల్లు అంటే అది చాలా రోజుల నుంచి ఉండేది. అదే మా మేమే ఇక్కడ, మేము ఇక్కడికి వచ్చే సుమారు 1955 లో వచ్చేసాం ఇక్కడికి. ఇవి వచ్చే అవతల ఒక ఇల్లు ఉంటే మాకు అది కొనుక్కొని అక్కడ పెట్టుకున్నాము. అది కోర్టు యాలంలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ కొనుక్కున్నాం దీన్ని. ఓకే ఓకే సార్. ఒకటి, ఇప్పుడు నెల్లూరు నగరంలో వాణిశ్రీ వీధి అని పేరు బోర్డు కూడా ఉంది, అసలు వాణిశ్రీ పేరు ఎందుకు వచ్చింది? వాణిశ్రీ ఇదంతా కూడా మిరపతోటి సార్, అష్టకాల రామనాథం గారని ఇక్కడనే పక్కనే ఉస్మాన్సాయిపేటలోనే ఉండేవాళ్ళు. ఆ ఉస్మాన్సాయిపేటలో ఉండేటువంటి అష్టకాల రామనాథం గారు చాలా పేరున్నటువంటి లాయర్ గారు, వాళ్ళు మిరపతోట ఇదంతా కూడా. ఈ మిరపతోట అంతా ఒక అప్పుడు కూడా ఉండింది, మిరపతోటగా ఉన్నా కూడా వాళ్ళు కొన్నారో లేకుంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారో అవి మాకు తెలియదు. చాలా రోజుల నుంచి ఉన్నారు, సుమారు 80-90 ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు వాళ్ళు. అందుకని మాకు ఆ వివరాలు తెలియదు. మేము వచ్చిన తర్వాత వివరాలు అయితే మాకు తెలుసు. వాళ్ళు ఇక్కడనే ఉంటూ ఇక్కడనే వాళ్ళ తల్లి, తర్వాత వాళ్ళ అంటే వాణిశ్రీ గారి తల్లి, తర్వాత వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు ఇక్కడే ఉంటూ ఉండేవాళ్ళు. చాలా మంచి కుటుంబం. తర్వాత వాళ్ళు చాలా ఉద్దిగ్గా ఉండేవాళ్ళు ఇద్దరు, ఇద్దరు కూడా అక్కల చెల్లెలు చాలా ఉద్దిగ్గా ఉండేవాళ్ళు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జీ వాళ్ళ సొంత స్వగ్రామం ఇక్కడ నుంచి చనపురిపాళెం అని ఒకటి ఉంది, ఇక్కడ లక్ష్మీపురం అంటారు ఇప్పుడు, అక్కడ కోడూరు దగ్గర. అదేని విన్నాను నేను, కానీ నాకు పూర్తి వివరాలు తెలీదు. కానీ వినడం మటుకు అక్కడేను వాళ్ళ నేటివ్ ప్లేస్ అదేనని విన్నాను. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. కానీ మా దృష్టిలో వాణిశ్రీ చిన్న అమ్మాయి, అప్పుడు మేము ఇక్కడ అక్కడనే ఆడుకుంటూ ఉండేది. అంటే ఆడుకుంటుంటే పెద్దగా ఏం లేదు, ఆమె 13-14-15 సంవత్సరాల లోపలనే వెళ్ళిపోయింది మెడ్రాస్కి. 15 సంవత్సరాల లోపలనే చెన్నైకి వెళ్ళిపోయింది, సినీఫీల్డ్కి వెళ్ళిపోయింది. కాబట్టి మాకు పెద్ద వివరాలు ఏం తెలుసు. మేము నాకు మ్యారేజ్ 1961 నాకు మ్యారేజ్ 51 అయితే 61 దాకా అక్కడే ఉన్నాను, 62 కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఇక్కడికి అంతకుముందే వచ్చేసారు, వాళ్ళు ఇక్కడికి అంతకుముందే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అంటే తన ప్రయత్నాలు ఏ అంటే సినీ ఫీల్డ్లో ఎలా ప్రయత్నాలు చేసుకుని ఎలా పైకి రావాలనేది వాళ్ళు అక్కడ వాళ్ళ సొంత వాళ్ళ పెద్దమ్మ పెద్ద అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇక్కడ. వాళ్ళ పెద్దమ్మ ఇక్కడనే ఉండేది సార్. వాళ్ళ పెద్దమ్మకి ఒక నాకు తెలిసి ఒక చిన్న హోటల్ ఏదో పెట్టుకో ఉండేవాళ్ళు ఇక్కడ. ఆ హోటల్లోనే మంచి ఏదో 4 రూపాయలు రావడం చేయడం చెందడం, దాంట్లోనే ముక్తసరిగా ఉండడం. ఇక్కడ కూడా బాడుగులు ఇచ్చేసి ఉండేవాళ్ళు ఇళ్ళు, ఆ ఇంట్లో ఆ వాటిలో కొన్ని బాడుగులు వస్తే వాటిని తీసుకోవడం. ఏదో ఆమె 15 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాళ్ళు ఆ తల్లిను అనేసి ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు, చెన్నైకి వెళ్ళిపోయారు. చెన్నైకి వెళ్ళిపోతే ఈయన అక్కడ ఎప్పుడు ఎట్లా సెటిల్ అయ్యారు అనేది నాకు పూర్తిగా వివరాలు జ్ఞాపకం లేదు. కొన్ని రోజులు కొడంబాకంలో ఉన్నారు అని విన్నా, తర్వాత ఎల్డామ్స్ రోడ్డుకి పోయారు అని కూడా విన్నాను నేను. అంతవరకు తెలుసు నాకు అక్కడ. కానీ సార్ ఆమె ఒక నా దృష్టిలో మటు షీఈస్ ఏ స్టీల్ గర్ల్, స్టీల్ ఉమెన్, ఒక ఉక్కు మనిషి. అంత ఏటికి ఎదురేది అక్కడ అప్పుడు ఉండేటటువంటి కాంపిటీషన్లో వాళ్ళు ఆ సినీ ఫీల్డ్లో పైకి రావాలని అంటే అబ్బో అది ఎంత కష్టమో నాకు తెలుసు బాగా. సార్, ఇప్పుడు ఇక్కడ ఈ వీధికి వాణిశ్రీ వీధి అని ఎందుకు వచ్చింది? అది వాణిశ్రీ వీధి ఎందుకు వచ్చింది అంటే ఈ వీధి కొసలో ఇక్కడ అప్పుడు ఎక్కువ ఇళ్ళు ఉండేవి లేదు, ఇక్కడ ఒక 4-5 ఇళ్ళు ఉండేవి. ఈ వీధి కొసలో ఆదయ్య సుబ్బమ్మ అని వాళ్ళు ఈ అంటే ఈ యొక్క మిరప తోటనంతా కూడా చూసేటటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉండింది. వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళకి బాగా ముఖ్యులు, ఎవరికి వాణిశ్రీ వాళ్ళ అమ్మ వాళ్ళకి బాగా ముఖ్యులు. ముఖ్యులైతే కొద్ది రోజులు అంతకుముందు దీని పేరు గోతాల వీధి, దీని పేరు గోతాల వీధిగా ఉండింది. గోతాల వీధి గోతాలు అంటే ఇక్కడ గోతాలనే తయారు చేసేవాళ్ళు, అదే కుట్టేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. తర్వాత
ఆయన కూడా డ్రామాలు యాక్ట్ చేసేవాడు. ఆయన సుబ్బారావు అనేవాడు కూడా, ఆయన కూడా డ్రామా యాక్ట్ చేస్తూ చెప్తుంటే పరిచయం ఉండింది వీళ్ళకి. వీళ్ళకి బాగా పరిచయం, మాకంటే వాళ్ళకే ఎక్కువ పరిచయం ఉండింది. వాళ్ళు అనే సుబ్బారావు యొక్క ప్రమేయం వల్లనే ఇది మున్సిపాలిటీలో ఆయన ప్రయత్నం చేసి, సారీ ఎందుకు గోతాల మీదుగా ఉండడం, ఎందుకు ఇక్కడ వాణిశ్రీ ఉండింది కదా, మంచి ఫేమస్ లోకి వచ్చేసింది, అప్పుడు మంచి ఫేమస్ లోకి వచ్చేసింది కాబట్టి మేము ఇది వాణిశ్రీ వీధిగా మార్చుకుంటాము అని అంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దానికి ఏం పెద్ద అబ్జెక్షన్ అని చెప్పలేదు వాళ్ళు. ఇది అప్పటి నుంచి వాణిశ్రీ అన్ని అడ్రస్ లో కూడా వాణిశ్రీ ప్రతి అడ్రస్ లో వాణిశ్రీ వీధే ఇది. అప్పుడు మా అడ్రస్ ఉంది కదా, మా జ్యోతిష్యులని అడ్రస్ ఉంది కదా, దాంట్లో కూడా వాణిశ్రీ వీధి అని ఉంటాం. నిజంగా ఆ అమ్మాయి యొక్క కృషిని చూస్తే నాకు, నేను కృషితో పైన పైకి వచ్చినాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా పోయింది లేదు. వాళ్ళ ఇంటికి నుంగమాకంలో అమ్మాయి ఉంది, తర్వాత వీరభద్ర స్ట్రీట్ లోనే ఉందని తెలుసు, అన్ని తెలుసు. కానీ మా అమ్మకును ఆ వాణిశ్రీ వాళ్ళ అమ్మకి మా చాలా సన్నిహితమైనటువంటి స్నేహం, ఒకరొకరు బాగా సన్నిహిత స్నేహం అనుకోండి, మంచి స్నేహం ఉండేది. పాపం ఆమె కూడా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారో ఏదో ఇద్దరు రెండు చీరలు పంపించేది మా అమ్మకు. వాణిశ్రీ పంపించేది, వాళ్ళ అమ్మ తీసుకుని వచ్చేది, ఏదో ఎవరికి పంపించేవాళ్ళు తెలీదు. మాకు మటుకు వచ్చేవి ఒక రెండు చీరలు, ఒక పట్టు చీరలే వచ్చేవి, మామూలు ఈ నాచీరలు కూడా కాదు, పట్టు చీరలే వచ్చేది. అలా మా అమ్మ తర్వాత వాణిశ్రీ వాళ్ళమ్మ వాళ్ళిద్దరు బాగా కలిగంపట్టి ఇక సరే ఆమె వాళ్ళ పెద్దమ్మ సరే బాగా సీనయ్య సీనయ్య అంటూ నాతో బాగా క్లోజ్గా ఉండేది. వాళ్ళు చాలా కలిగలు పెట్టినట్టు మనుషులు, వెరీ గుడ్ పీపుల్. ఇప్పుడు సుబ్బారావు గారు డ్రామాలు ఈ నాటకాలు వేసేవాళ్ళు కదా, ఈ వాణిశ్రీ గారిని కూడా అప్పట్లో చిన్న చిన్న డ్రామాల్లో అట్లా నేను వినడం ఏంటంటే ఎన్నో రోజులు లేదు సార్, ఎంతో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఇక్కడ ఏదో డ్రామాలు వేస్తూ ఉంటే ఇక్కడ దాన్ని బట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ పరిచయం అయితే మెడ్రాస్ వాళ్ళ పరిచయం అయితే వెళ్ళింది. చాలా రోజులు డ్రామాలు ఇక్కడ ఏమి యాక్ట్ చేయలేదు. వీళ్ళు ఉంటే మాకు తెలుసు కదా టౌన్ హాల్ అని ఇక్కడ ఉంది, టౌన్ హాల్లో యాక్ట్ చేయాలా, టౌన్ హాల్లో యాక్ట్ చేసేంత టైం లేదు అమ్మాయికి, చిన్న అమ్మాయి కదా, ఓ 15-16 ఇయర్స్ ఉంటాయి అప్పటికంతే. ఏమి యాక్షన్స్ ఉంటాయి పాపం, చిన్న చిన్న యాక్షన్స్ వాళ్ళకి. ఇప్పుడు మా అంటే నాకు ఏంటంటే నేను కాలేజ్ చదువుకోవడం, రామచంద్రారెడ్డి హాస్పిటల్లో నేను ఏదో పని చేయడం పోయి అంటే ఫ్రీగా అప్పుడు పాపం, అలా వాడితే నా కాలం గడిచిపోయేది. నాకు న్యూస్ ఏజెన్సీ అవి ఉండేది, వాటితో నా కాలం గడిచిపోయేది. కానీ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. అంటే ఎవరో ఎంతమంది ఎలాగో ఇది అవుతుంటారు కదా, కానీ మాకు బాంధవ్యం మటుకు బాగుండేది వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఫ్యామిలీకి మధ్య అడ్డా గోడే కదా అడ్డం, అంటే ఈ ఇల్లు అదేనా? అంతే ఈ ఇల్లు, అది ఈ ఇల్లు తర్వాత వచ్చింది, మొట్టమొదటి ఉండింది వాళ్ళ ఇల్లే. ఈ ఇల్లు తర్వాత వాళ్ళు కట్టుకున్నారు. ఈ పక్క యొక్క మా పక్కనే ఎస్సీ ఒక అతను ఉండేవాడు, సుబ్రహ్మణ్యం ఉండేవాడు. ఆయన ఈ యొక్క వాళ్ళ అంటే ఏదైనా మిరప చెట్లకు నీళ్లు వీళ్ళు పట్టడం కానీ అక్కడికి వచ్చినటువంటి ఫలితాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి ఆ రామనాథన్ గారు వాళ్ళకి వకీలు లాయర్ వాళ్ళకి అందజేయడం కానీ అవన్నీ చూసేవాడు. మొత్తం ఇప్పుడు ఏమైనా అప్పుడప్పుడు ఆయన వచ్చినప్పుడు కాదు, అప్పుడు వచ్చినప్పుడు ఈ వీధి అట్టా చూసుకుని పోతే చూసుకో, ఇదంతా చూసుకుని అందరినీ బాగా కలిగలుపు అందరినీ హెచ్చరించుకొని విచారించుకొని, అంటే నాతో ఎక్కువ పరిచయాలు ఉండేది, నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, నాతో ఎక్కువ టచింగ్ ఏమి ఎక్కువ. మా అమ్మ దగ్గరికి వచ్చి మంగమ్మ, మా అమ్మ పేరు మా అంగమ్మ, మంగమ్మ ఉన్నదా అని అడిగి మాట్లాడి తర్వాత పోయాడు. చాలా కలిగలుపు. ఏ సంవత్సరం కట్టారు మీరు ఇల్లు? కట్టింది కాదు సార్, ఇది కొనుక్కున్నాం మేము. మేము కట్టింది అవతల ఉంది, అవతల వీధి 1955 లో కట్టుకున్నాం. అది కట్టుకుంటే అది ఏలంలో పోయింది, కోర్టు ఏలంలో. ఇప్పుడు వాణిశ్రీ గారి ఇల్లు ఉంది కదా పక్కన, సేమ్ అట్నే ఉండింది. అది ఏం మార్పు లేదు సార్, ఏం మార్పు లేదు. అప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా అట్నే ఉంది. అమ్మేశారు ఓపు అమ్మేసి కూడా 40-30 ఏళ్ళు అయిపోయి మస్తానే గారని ఆయన కొనుక్కున్నారు. అది అది వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు. అంటే కొన్నోళ్ళు ఉన్నారా? కొన్నోళ్ళే ఉన్నారు, ఓనర్స్ ఓనర్స్ ఉన్నారు, ఇంకెవ్వరులే. ఆయన ఉన్నాడా? పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన కూడా. అదే మట్టి గోడలు,
గోడలు మట్టి గోడలే, ఇవి కూడా మట్టి, మావి కూడా మట్టి గోడలే సార్. దీనికి దీని వయసు సుమారు 70 ఉంటది మా ఇల్లు. ఆ రేకులు కూడా అంతే అయ్యే, ఏం మార్చలా, అట్నే ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కదా, అక్కడ ఇంకొక ఆయన గోవింద చాలని ఉంటే మా మూడు ఇళ్ళే ఉండేవి. సరే మార్చండి సార్, దానివల్ల మాకేం అబ్జెక్షన్ ఏముంది, మార్చండి హాయిగా. మా మంచి పేరు కదా, మన మన ఇది నుంచి ఒక అమ్మాయి మంచి టాప్ లెక్ వెళ్ళిపోయింది అని అంటే నిజంగా చాలా సంతోషమైంది సార్ మా అందరికి. ఆ పేరు మార్చే రోజు కూడా ఆయన వాళ్ళు ఒక కౌన్సిలర్ ఆయన, ఆయన పేరు ఏదో సార్ గవర్నర్ రెడ్డి అని అప్పుడంతా కాంగ్రెస్ కదా ఉండింది. ఆయన కాంగ్రెస్ ఆయన కూడా వచ్చి కూర్చుంటే వాళ్ళు నిర్మలా కాఫీ వేసుకున్న వాళ్ళు అందరూ, వాళ్ళు కూడా వచ్చి అడిగారు ఏమంటే, అంటే అందరిని అడిగి చేసేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు కదా ఎట్లాంటి అట్లా చేసేస్తున్నారు. మార్చండి సార్ మాదేముంది సార్, ఇదే మా నాయన ఇవి ఇదేమని చెప్పాను నేను. సరే అందరూ తమాషగా మాట్లాడుకొని ఏదో అప్పుడు టీకి అయినా ఏం లేదు కదా, ఏదో మజ్జిగ ఇచ్చారు అక్కడ తాగేసి. ఇక్కడ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ గ్రామం ఇప్పటికీ ఉంది దత్తత గ్రామానికి, అక్కడనే హై స్కూల్ సౌత్ మొక్కలు చాలా సహాయం చేసింది ఆ ఊరికి. కాబట్టి ఆమె అంటే పెద్దగా ఇక్కడ 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 చదువు ఎక్కువ నాకు తెలీదు, అందు హై స్కూల్ వరకే చదివింది అనుకుంటాను, తర్వాత అక్కడ పోయి ఇంకా చదువుకుందని విన్నాను నేను అంతే. కాబట్టి మంచి సహాయం ఉంది నేచర్ చేసి, కానీ పాపం భగవంతుడు ఏదో చిన్న చూపు చూశాడని నేను ఒక 2 కింద విన్నాను. కుమారుడు ఏదో కాలం అయిపోయాడు, నేను పోలే, పోదామంటే నాకు వయసు అయిపోయింది, లెఫా ఎప్పుడన్నా పోయినప్పుడు పోయేస్తాను. ఇది పరిస్థితి అంటే టౌనస్పేటలో గతంలో ఈ ప్రాంతాన్ని గోతాల వీధి అని పిలిచేవారు. తర్వాత ఈ ప్రాంతంలోనే వాణిశ్రీ బాల్యం మొత్తం గడిపింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆమె చెన్నైకి పోయి సినిమా రంగంలో ఒక స్థాయి పేరు సంపాదించుకున్న తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ స్నేహితులు మొత్తం కలిసి ఇక్కడ ఆమె పేరు వాణిశ్రీ వీధి అని నామకరణం చేయడం జరిగిందని కూడా శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో ప్రతిప గయాజార్ టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.